అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అయితే మనం ఎన్నో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్న మనము యేసయ్యని విడిచిపెట్టకూడదు. ఇవన్నీ విడిచిపెట్టి ఎక్కడన్నా వెళ్ళి సముద్రరేవు గట్టును బతికిన యేసయ్యని విడిచిపెట్టుకుంటూ ఉండాలి. ఈ లోకములో అన్ని విడిచిపెట్టి చనిపోతాం ఒక రోజున, యేసయ్య రాజ్యం చేరాలి. అదే నీ గురి, అదే నా గురి. ఈ గురి వైపు చూసిన వారందరూ నష్టపోరు, నశించిపోరు. తప్పుకోకుండా దేవుడు విజయము నీకు కలుగు చేయును గాక. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు హెబ్రీ 11 మొదటి మాట, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అందరు మీకు అర్థం అవ్వాలి ఈ వాక్యం, ఎంత అర్థం చేసుకుంటే మంచిదో. విశ్వాసము అంటే ఏంటి అర్థం? నీ కళ్ళ ముందు ఏవి లేవు, భూమి ఉంది, ఆకాశం ఉంది, చెట్లున్నాయి, పక్షులున్నాయి, పిట్టలున్నాయి, జంతువులున్నాయి, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీటి కోసం నిరీక్షించాల్సిన అవసరము లేదు. ఒకవేళ కనపడని ఉండి దేవుడు కనపడతలా, పరలోకం కనపడతలా, పరలోకంలో ఉన్న వైభవాలు కనపడతలా, పరలోకంలో ఉన్న దేవదూతలు కనపడతలా, అయినా వాళ్ళు కూడా ఉన్నారని బైబిల్ చెబుతుంది. అప్పుడు మనం విశ్వాసము అనునది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు దేనికోసమైతే యేసయ్యా అన్నావో, దేనికోసమైతే ఆయన రాజ్యం కొరకు ఎదుగుతున్నావో అది నువ్వు నిరీక్షించు. నీ ముందుకే యేసయ్య వాటిని తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నారు కదా నిజ స్వరూపం ఎక్కడుందంటే మరుగై ఉంది. కనపడనదే దానికోసమే నిరీక్షించాలి. మన మధ్యలో లేడు ఒక వ్యక్తి, వస్తాడన్నాడు కాబట్టి వస్తాడని అన్నం వండాం, కూర వండాం, చక్కగా మంచినీళ్ళు పెట్టాం, అన్నీ పెట్టాం. వస్తానన్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం, నిరీక్షించాం. అలాగ నమ్మి యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. నువ్వు ఇవ్వాల్సిందంటే ఇచ్చే యేసయ్యకి. అయితే ఆయన అంటున్నాడు నేను వచ్చి నేను నీకు కావలసిన ఈవులు అనుగ్రహించి వెళ్తా. యేసయ్య వస్తానన్నాడుగా మరి నిరీక్షిస్తున్నావా? ఏమో అంటే ఇందులో ఏమైపోతున్నాం, మనము కూడా నిరీక్షణ లేని ఇతరులలో కలిసిపోతున్నాం. మనం కూడా నిరీక్షణ లేని ఇతరులలో కలిసిపోతున్నాం. అందుకని నేను వస్తానని చెప్పిన దేవుడి కోసం నువ్వు అన్ని అమర్చి ఇమిడ్చి దేవుడికి ఏం కావాలో అన్ని సహాయము చేస్తూ సమకూరుస్తూ ఆయన కొరకు నువ్వు ఏ పనికైనా ఉపయోగపడు. చెత్తపరక ఊడిచే చీపిరిని వాడుకుంటున్నాడు. బుద్ధి లేని గాడిదలాగా మనం ఉండకూడదు. చీపిరి పాసే ఊడుతుంది. సపోజ్ అయితే చీపిరికి ఉన్న విలువ నీకు లేదా? పాసైనా శుభ్రంగా ఊడ్చుద్ది, గీరుద్ది. నువ్వు ఊడితే నీ హృదయమంతా ఊడ్చి ప్రభు ముందు పోయి ఇక మీదట ప్రభువా నేను చీపిరి కట్టగానైనా ఉంటానయ్యా, నీ పాదాల దగ్గర నీతో ఉంటానయ్యా, నన్ను ఏదైనా ఒక పాత్రగా చేసుకయ్యా, నీకు ఇష్టమైన సాధనంగా ఉంటానయ్యా, నీ కాళ్ళ కింద ఉండే దుమ్ములాగా ఉంటానని నేను ఒప్పుకున్నా యేసయ్య దగ్గర. నాకేమి ఇవ్వపోయినా ప్రభువా నేను నీ పాదాల దగ్గర ప్రజల కొరకు దూళి వలే ఉంటానయ్యా, దుమ్ము వలే, నీ కాళ్ళ మీద పడే దస్తి వలే నేనుంటే చాలయ్యా నీ రాజ్యంలో అని కోరుకున్నా. దుమ్ములాగే ఉంచాడా నన్ను యేసయ్యా? అనేక మందికి పనికొచ్చేలాగా చేసి అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వీరులకు ఆయన రాజ్యం కొరకు ఆయన కొరకు కనిపెడితే నిరీక్షించిన వారు ఎప్పుడు వట్టి వారు కారు. అందుకని ఆయన అంటున్నాడు కదా నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. అదృశ్యమైన అంటే కనపడనివి, దృశ్యమైనవి అంటే కనపడేవి.
నేను కనపడుతున్నా, ఈ దృశ్యమైన లోకం ఇది. అయితే యేసయ్య కనపడతల, యేసయ్య ఆత్మ కనపడతల, యేసయ్య కార్యాలు కనపడతల. అయితే ఆయన అంటాడు కదా, అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు విశ్వాసమే. లోకమును జయించాలట మనం, పాపమును జయించాలట. అయితే ఏం కావాలి జయించడానికి? కర్త, కర్ర, డాల, కడ్గమా, ఏమక్కర్లేదు. విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? శత్రువుని జయించాలంటే, మిత్రులుగా మార్చుకోవాలంటే ఏం కావాలి? డబ్బు పెట్టి మార్చలేం, ధనం పెట్టి మార్చలేం, అన్నం పెట్టి మార్చలేం, వస్త్రం ఇచ్చి మార్చలేం. ఇచ్చిన అన్ని దానం కింద నీ కింద రాసేస్తాడు. అయితే నువ్వు మారి నువ్వు ప్రభుకి ఇష్టంగా ఉంటే అదృశ్యమైన లోకమునే నీకు ఇవ్వబోతున్నాడు. అదృశ్యమైన దేవుడే నీ దగ్గర ఉండబోతున్నాడు. ఎవరు కొనలేనివి నీకు ఇస్తున్నాడు, నువ్వు కొనుక్కోలేనివి నీకు ఇస్తున్నాడు, నీకు చేతగానివి ఆయన చేస్తున్నాడు. అట్టి దేవుడు మనకు దొరికాడు. అందరు బట్టి దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు కదా, అదృశ్యమని ఆయనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు ఎవరి సొమ్ము? మన ఇల్లు ఎవరి సొమ్ము? నీకు ఆయుష్ ఇచ్చాడు ఎవరి సొమ్ము? నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఎవరి సొమ్ము? గాలి ఎవరిది? నీరెవరిది? ఎండెవరిది? ఎవరి? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు చేసుకున్నావా? నువ్వు పుడతా తెచ్చుకున్నావా? తెచ్చుకోలే. నువ్వు చేసుకోలే. ఏమి చేసినా అవన్నీ ఒట్టిదే. నువ్వు ఏం చేసినా ఒట్టిదే. కానీ యేసయ్య చేసినవి ఏవి కొనుక్కోకుండా అన్నీ నీకు ఇచ్చాడు సమృద్ధిగా. వాటిని అనుభవించడానికి నీ ఇష్టంగా నడిచి, నీ సొంతంగా నడిచి, నువ్వే అనారోగ్యాలకో, బలహీనతలకో, శోధనకో, దుష్టుడికో తావిచ్చి నువ్వే పతనం అయిపోతున్నావు. ఇలా పతనం అమ్మని యేసయ్య చెప్పలేదు కదా మనకి. అన్నీ నేను ఇస్తున్నా, దృశ్యమైనవి అదృశ్యమైనవి రెండు ఉన్నాయి భూలోకంలో. అదృశ్యమైనవేమో పరలోకంలో ఉన్నాయి, దృశ్యమైనవేమో భూలోకంలో ఉన్నాయి. కనపడే కావాలి మనకి, అది ప్రాముఖ్యం. ఈ మనుషులందరూ ఇట్టివారే కదా, కనపడే వాళ్ళకి అయ్యుండి బైకులుండి, వాళ్ళకు కూలర్లుండి, ఏసీలుండి, నాకు కూడా ఉండాలి అని కోరుకుంటున్నావు. మంచిదే, నువ్వు కూడా ఏసీకి ఇష్టంగా ఉండాలని కోరుకుంది. మరి దానికో దానికి అవకాశం ఇవ్వద్దా మనం? ఇవ్వాలా లేదా అని ఆయన అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఈరోజే నిన్ను అడుగుతున్నారా అన్నాడు ధనవంతుడితో. ఆ మాట అనకముందే మనం ప్రభు పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, పెద్దలు సాక్ష్యం పొందరు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవునికి స్తోత్రం. హేబేలు కయూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అర్పించినందుకే తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఇదిలో మోసం లేదా? ఇందులో అన్యాయం లేదా? వాడే గోడ కట్టేసుకున్నాడిక, నేనే గొప్పవాడిని, నేను చేసే పనే గొప్ప, నా తెలివే గొప్ప, నేను చేసే పని గొప్ప అనుకోవటం వల్ల నువ్వు నష్టపోతున్నావు. ప్రియా సహోదరుడా, సహోదరి, నేను నేను అనే విషయాల్లో ఎక్కడెక్కడ నష్టపోతున్నావు ఈరోజు సరి చేసుకో. నువ్వు కాదు, నీతో ఉండి చేపించేవాడు గొప్ప. వస్తువు కాదు, వస్తువుని నిర్మించిన వాడు గొప్ప. అవునా కాదా? ఆయన అంటున్నాడు కదా మనల్ని, నువ్వు కాదు గొప్ప, నిన్ను నిర్మించిన వాడు, నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను పోషించేవాడు అని అర్థం. పాపం చేసేవాడు భర్త కాదు, నిన్ను నిర్మించిన వాడు భర్త, నిన్ను పోషించేవాడు నీకు భర్త. అందుకని
ఆ భర్త కూడా ఉన్నాడు, పురుషుడికి స్త్రీకి కూడా. ఆ భర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆది మధ్యంలో సమాజ్యములో ఎవరు నడుపుతారో ఆయన ఆధీనములో. ఆయన కరతో కొడతాడో చేత్తో కొడతాడో నోట్లో తీసి తినిపిస్తాడో ఆయన ఇష్టం. ఎవరిష్టం ఇది? దేవుని ఇష్టం. అందుకని ఆయన మధ్యంలో నువ్వు ఉన్నావా, ఆయన సామర్థ్యము కనుగొనగలవా అని అడుగుతున్నాడు ఈరోజు మనల్ని. ఇంకేమంటున్నాడంటే విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీవిచ్చిన అర్పణలు, నీవిచ్చిన కానుకలు, నీవిచ్చిన మనసు దేవుడికి నీ హృదయమే కానుకగా ఉంటే, హృదయపూర్వకంగా కానుకగా ఇచ్చావా, నీ హృదయాన్ని సగం ఇచ్చావా, సగం నమ్మేవా, సగం అపార్థం చేసుకున్నావా, ఇదంతా పులిసిపోయిన పిండిలాగా అయిపోయింది. ఆయన అంటున్నాడు కదా, ఈ పులిసిపోయిన పిండి ఎవరికి పనికి వస్తుంది? పులిపిండి ఏదైనా దేవుడికి ఇష్టం లేదు. అందుకని నీ హృదయం పులిసిపోయింది, సగం అటు సగం ఇటు, సగం దేవునితో సగం లోకంతో, అన్యాయంగా కోపంగా అక్రంగా అన్నీ నడుచుకుంటూ ఇలా దేవుని పేరట చెప్పినట్టయితే మనం కూడా పులిసిన పిండిలాగుంటే ప్రభుకి పనికిరాం. ఆయన అంటున్నాడు కదా, ఏబేలు మంచి అర్పణ అర్పిస్తే నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. అతడు మృతి నంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏబేలట మృతి పొందాడట, కానీ ఎందుకు మృతి పొందాడు? అన్నీ చంపేశాడు, గొడ్డలు పెట్టి నరికేశాడు. నరికేళ్లే పర్వాలేదు, ఎవరు చూడలేదు అనుకున్నాడు కయ్యోను. ఏబేల్లో ఉన్న నీతి ఏసై దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందట. నీలో నీతి ఉంటే ఈ మూలంగా చచ్చిపోయావనుకో, నీలో నీతి ఏసై దగ్గర మొరపెడుతుంది. నిన్న అభ్యంతర కలుగులు ఇచ్చిన వాళ్ళకి అభ్యంతరాలు తెచ్చిపెడుతుంది. ఏబేలు రక్తం మొరపెట్టలేదా? ఏబేలుకు అన్యాయం జరిగిందని అడగలేదా దేవుడి దగ్గర? అడిగితే దేవుడు పరిష్కారం చేశాడు, ప్రతికారం తీసుకున్నాడు. ప్రతి ఉపకారం చేయలేదు కయ్యోనికి, ప్రతికారం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఉపకారం అంటే మేలు, ప్రతీకారం అంటే శత్రువైన ఆయుధం కయ్యోను మీద ఉపయోగించేశాడు. అందుకనే కయ్యోను దేశ దిమ్మరం అయిపోదువుగాక అని శాశ్వతంగా ఆ మాట పొందాడు. అందుకని శాశ్వతమైన కృపలో మనం ఉంటే కయ్యోను వలె మన మీద శత్రువులు దేశ దిమ్మరలైపోతారు, మనము హెబేలు వలె పరలోకంలో ఉంటాం. మన రక్తం పరిశుద్ధ రక్తముగా, మన మాట మన క్రియ నీతికరముగా ఫలించును గాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏబేలుకు ఉన్న విశ్వాసం పరలోకం వెళ్ళి మాట్లాడుతుందట. నా అన్న కయ్యోను సంగతి ఏంటయ్యా, నేనేం అన్యాయం చేశాను, నన్ను ఎందుకు చంపాడు అని అడిగిందంట రక్తం. నీవు చేసింది నీతిగా ఉంటే, నువ్వు అన్యాయంగా ఎవరు తిట్టకపోతే కొట్టకపోతే ఖచ్చితంగా నువ్వు నీతిగా ఉంటే నీ రక్తం కూడా నీ మాట కూడా మొరపెడుతుంది ప్రభు చెవిలో గింగురమంటది. ఇది మనం ఆలోచించట్లా ఎదుటిన్న ఉగ్రత తీర్చేసుకోవాలి అనుకుంటున్నాం. నష్టపోయేది మనమే, మేలు పొందుకుందాం అంటే సహిద్దాం, క్షమిద్దాం, ఓర్చుకుందాం, ప్రభు తట్టుచుద్దాం. లోకమును జయించే వీరులు బైబిల్లో ఉన్నారు, పాపము జయించిన వీరులు బైబిల్లో ఉన్నారు. అయితే ఈ వీరులందరూ పరలోక రాజ్యానికి శూరులుగా మార్చబడ్డారు, శూరుగా పరలోకం వెళ్ళిపోయారు. అందుకని ఆ శూరత్వం కలిగిన భక్తి మనం చేస్తే మనము కూడా శూరులమే, మనము కూడా వీరులమే, విశ్వాస వీరులుగా మార్చబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంతే గనుక విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చెడుకున్నట్లు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. రోజు
ప్రతి రాత్రి పగలు దేవుడితో ఆనోకు పశువులు తోలుకొని అరణ్యానికి వెళ్ళాడట. అక్కడ వాళ్ళిద్దరు కలుసుకొని ప్రభువు అరణ్యానికి అక్కడికి వచ్చేవాడట. ఎవరి దగ్గరికి వచ్చాడు? హానోకు దగ్గరికి వచ్చాడు. వస్తే తప్పుకోకుండా రోజు యోగక్షేమాలు మాట్లాడుకొని క్షేమమా అని అడుగుతూ యోగక్షేమాలు మాట్లాడుకుంటూ సంతోషిస్తూ ఏదో ఒకరోజు మరి కూసినేళ్ళ కాసినేళ్ళ 300 ఏళ్ళుండి అట్ట ఎవరికి హానోకుకి 300 సంవత్సరాలు నడిచాడట దేవుడితో. ఒకరోజు కాదు ఎక్కడా కూడా అపవిత్రంగా మాట్లాడలేదా? ఎక్కడైనా జారిపోలేదా? జారిపోయాడేమో పడిపోయాడేమో కానీ పెరుగాంచిన వాడుగా దేవునితో నడిచాడని దేవునితో నడిచి వెళ్ళాడని మరణం రుచి చూడలేదని బైబిల్లో ముద్రేషించాడు. ఇలాంటి ఆనోకు వలె చెబుతున్నాడు. ఆనోకు మరణం రుచి చూడకుండా నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. నువ్వు నేను చనిపోక ముందు కూడా ఏసైకి ఇష్టులై ఉంటేనే ఆయన రాజ్యం వెళ్ళగలం. ఆయనకి ఇష్టం లేని క్రియలు చేసి ఇక నన్ను తీసుకయ్యా నేను వచ్చేస్తున్నా ఏదో మన తాతగాడు ముల్లి మనం ఇచ్చామా తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. నీ హృదయమే ఆయన అడుగుతున్నాడు. మన ముల్లి అడగలా, మన డాబాలు అడగలా, మన మిద్దులు అడగలా, మన భవనాలు అడగలా. నీ హృదయమే నాకు ఇవ్వు. నేను నాతో కూడా నా రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. యూదా రాసిన పత్రిక 1:7 నుండి చదువుదాం. ఆ ప్రకారముగానే సదోమ గుమారలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దుష్టాంతరములుగా ఉంచబడను. దేవునికి స్తోత్రం. ఈ 10 నిమిషాల్లో మనం ఎంతో పరవశులైపోయి ఆ తర్వాత ఐగుప్తు వలె సదో కుమార్ వలె మారిపోతే దేవుని నిత్య రాజ్యం లేదు. నిత్య సంకల్పము నీ మీద ఉంది. ఒకటి ఆయన అంటున్నారు కదా 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సదోమ గుమారాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారులైరి. అంటే లోకరీతిగా నడిస్తే నువ్వు వ్యభిచారివి, విగ్రహారాధన చేస్తే వ్యభిచారివి. సదో కుమార పట్టణం అక్క చెల్లట, బైబిల్ రాశాడు అక్క చెల్లట. ఓలీబా, ఓహో ఓలీబా అంటే అక్క చెల్లెలట. వీళ్ళిద్దరు వ్యభిచారులు. ఈ 2 ఊర్ల పేరు, ఈ 2 పట్టణాల పేర్లు ఓలీబా ఓహో ఓలీబా అని రాశాడు. ఈ 2 పట్టణాలు వ్యభిచార సామర్థ్యంలో మునిగిపోయినాయి. ఒకవేళ నువ్వు కూడా ప్రభు తట్టు చూస్తున్నట్టుగా ఉండి ఏదో మధ్యంలో పడిపోయి నా ఏసయ్య నాకు తోడుకుంటాడు, నా ఏసయ్య రాజ్యం నేను వెళ్తా అనుకుంటే వెళ్ళలేవు, వెళ్తానికి కుదరదు. నీ పేరు ఓలీబా, ఇంకొక దాని పేరు ఓహో ఓలీబా. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అక్క చెల్లెలట. బైబిల్ మర్మాలు కొన్ని మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. వీళ్ళిద్దరు వ్యభిచార మస్తులు. ఈ మధ్యంలో ఉన్న వారు ఎవరో కూడా దేవుని రాజ్యంలో వెళ్ళరు. నీళ్ళు సదో కుమార పట్టణం లాగుందేమో, నీ మందిరము సదో కుమార పట్టణం లాగుందేమో, నీవు కూడా సదో కుమార పట్టణస్తురాలు లాగుండవేమో. ఆయన అడుగుతున్నాడు ఇంకొక మాట, వీరి వలనే వ్యభిచారము చేయచు పరశరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన మండుచున్న కుండె వంటది. ఏంటంటే మండుచున్న నిత్య అగ్ని దండన అనుభవిస్తున్న దుష్టాంతరములు. బైబిల్లో ఈ 2 రాజ్యాల గురించి రాసి ఉంది. ఓలీబా సంగతి ఓహో ఓలీబా. ఈ 2 పేర్లే సదోమ గోమర్రా. ఈ 2 పట్టణాలే
నిత్య అగ్ని దండకమునకు గంధమునకు ఆహృతి అయిపోయారు. కనుక ఇక్కడ కిందకి వెళ్దాం కొంచెం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ప్రభుత్వాలనే నిరాకరిస్తారట, మాకెవ్వరు పెద్దలు లేరు అంటారట, మాకు అయ్యగారు లేడు ఇక మాకు వద్దంటారట. ఎవరు పెద్దలు లేరంటే ఏంటి అర్థం? ఏసైకి వ్యతిరేకం కాదా? ఈ రెండు పట్టణాలు అంటున్నాయట, ఓహో ఓలీబా ఓలీబా, మాకెవరు పెద్దలు లేరు, మాకెవరు పురుషులు లేరు, మాకెవరు అయ్యగారు లేరు, మాకెక్కడ పరిశుద్ధ గ్రంథంతో పని లేదు అన్నారట. వీళ్ళకి అద్దు లేదు, అదుపు లేదు అని అర్థం. అందుకని వారి వలే నువ్వు ఉంటే నీ మాటకి నీ భాషకి నీ తీరుకి అదుపు లేకుండా నడితే ఈ సదో గుమ్మర పట్టణాల వలె అగ్నికి ఆహుతి అయిపోయే కాలం ఒక దినం ఉందని బైబుల్ చెప్తుంది మనకి. అందుకని మనం ఏమి నేర్చుకోవాలంటే ఇంకా ముందుకెళ్దాం. అటువలని వీరును వాళ్ళు కూడా ఏంకన్నారట, సదో గుమ్మర పట్టణస్థులు సోయారు పట్టణస్థులు వీళ్ళందరూ ఏమయ్యారు? గోమర్ర పట్టణస్థులు కలలుగన్నారట, దైవ దర్శనాలు చెప్పారట. ఏమైపోయారు చివరికి అంటే అగ్గునికి ఆహృతి అయిపోయారట, భస్మైపోయినట, బూడిదైపోయినట పట్టణాలు దేవుని అగ్ని గంధకాలు దిగొచ్చినాయట. అందుకని ఇప్పుడైనా ఇకనైనా నువ్వు ప్రాణముతో ఉండగానే మసలుకో మేలుకో, నీ ప్రాణము నీలో ఉండగానే నీకు అవకాశం ఉంది. పరిశుద్ధాత్ముడు భూలోకములో ఖచ్చితంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాకైతే క్షమాపణ దొరకదు. పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్నాడు గనక క్షమాపణ దొరుకుతుంది. అందుకని ఈ క్షమాభిక్ష దేవుడి దగ్గర దొరుకుతుంది గనక ఇలాగ ఉండమన్నాడు. ఏమని చెబుతున్నాడు చూడు, 9వ వచనం చదువుతున్నా. యోధా పత్రిక 9వ వచనం, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ మాట అనుకుంటున్నారు? పరలోకంలోనే ఉందట మిఖాయేలు దూత, పరలోకంలో ఉంది గబ్రియేలు దూత, వీళ్ళిద్దరు వచ్చి కూడా పోసైతారా అనలేదట. ఎందుకని? తీర్పు నేనే తీర్చకూడదు. ఓకే, తీర్పు నేనే తీర్చకూడదు, నేనే పోతుంది సైతానా అని గద్దించకూడదు. యేసు నామములో ప్రభువు నిన్ను గద్దించును గాక అంటే వదిలేసి వెళ్ళిపోయినాయట. ఎవరి దగ్గరకు వచ్చినాయి? మోషే శరీరం దగ్గరికి, మోషే ఆత్మ దగ్గరికి, అరణ్యంలోకి వచ్చారు వీళ్ళిద్దరు. దురాత్మలు వచ్చినాయి, దేవుని దూతలు వచ్చారు. దేవుడే దిగొచ్చి మోషేని సమాధి చేశాడు. ఎంత శరీరం తీసుకొని దేవదూతలు వచ్చి సమాధి చేస్తే దురాత్మలు కూడా వెళ్ళి మాది ఈ ఆత్మ అన్నయట. అయితే మోషేలో ఉండే లోపాలు రెండు, దేవునికి విరోధంగా చూసి లాక్కెళ్ళాలని చూస్తున్నాయి. మనల్ని లాక్కెళ్ళవా దురాత్మలు? రెండు లోపాలు చూస్తే మోషేని లాక్కెళ్ళాలనుకుంటే, మనల్ని చూస్తే మనల్ని అపవాది లాక్కెళ్ళదా? కొనిపోదా? ఖచ్చితంగా కొనిపోతుంది. అందుకని మోషేని తీసుకెళ్ళలేకపోయినాయి. దేవదూతుల ఆధీనంలో ఉన్నాడు, దేవుని ఆధీనంలో ఉన్నాడు, చనిపోయాడు గనక ఖచ్చితంగా తప్పుకోకుండా విధి నిర్ణయము రాకముందే దేవుడు గబ్రియేలు దూతను పంపించాడు. అయ్యా దురాత్మలు కాసిని, ఈ ఆత్మ నీది కాదు, తప్పులు చేశాడు మోషే. మచ్చాడాగు లేకపోతే నీ ఆత్మ, మచ్చాడాగు ఉంటే నా ఆత్మ అంటుందయ్యా అని కేక వేసిన వెంటనే మిఖాయేలు దిగొచ్చాడు.
అంతటి మోషే దగ్గరికి అపవాది వాదించడానికి వచ్చిందమ్మా. తప్పుకోకుండా వాదనలో దేవుడే మోషే పక్షం నుండి వ్యాజ్యవాడి ఆ శల్యమును ఆత్మను పరలోకము తీసుకెళ్లాడు. విశ్వాసముతో చనిపోయాడు మోషే. నా దేవుడు ఉన్నాడు నా రక్షకుడు అని చనిపోయాడు. ఆయన విశ్వాస వీరత్వం ఆయన నీతి అద్భుత కార్యములు యేసయ్య నామములో మహిమ పరచబడును గాక. ఆయన కృప నీవు నడిచిన నీతి నీవు నడిచే చేసే ప్రార్థన అవినీతిలో ఎక్కడ ఉండియో సమస్తమును వాటిని కడుక్కొని యేసు నామములో కడగబడి ప్రభువా ఇక మీదటైన నీతిగా నడవటానికి యోగ్యత నాకు దయచేయి. ప్రభువా ఇక మీదటైన నేను నీతో నీ అడుగు జాడల్లో అడుగు వేయటానికి నాకు నేర్పించు. ఇక నాకు లోకం వద్దు, ఈ లోకంలో ఉన్న వైభవాలు వద్దు, వీటి వైపు నన్ను చూడనీయొద్దు. ఏదైనా చూస్తే నీ వైపేనయ్యా, నీ రాజ్యమే కావాలయ్యా, నీ చిత్తమే కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరు తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల దేవా నీకు వందనాలు, మహిమ గల రాజ్యానికి స్తోత్రాలు, అత్యంత కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. అయా నీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యం మాకు దయచేయండి. మోషే వలె ప్రభువా చిన్న అవిధేయతలు చూసి అపవాది చోటు చేసుకుందయ్యా. మాలో కూడా ఎన్నో అవిధేయతలు ఉంటాయి నాయన, ఆ అవిధేయతలన్నిటి నుంచి విడిపించి నీ పరిశుద్ధాత్మశక్తితో నింపి బలపరిచి మహిమ పొందండి నాయన. ప్రతి కారములు తీర్చుకునే దేవుడు కాదు నాయన, ప్రతి ఫలము అనుభవించటానికి నీ మెకాయలు దూతను పంపించావు నాయన. వ్యాజ్యవాడి జయించటానికి మీరు కృప అనుగ్రహించారు. వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు, రాబోతున్న తండ్రి నీ కొరకు వేచి చూసే భాగ్యం మాకు నాకందరికి దయచేయమని ఓర్పుతో క్రియలను కొనసాగించే కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.